తులరాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి ఫలితాలు పొందగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ స్థానంలో మీరు చాలా డిప్లొమాటిక్గా ఉంటారు, ప్రేమతో మాట్లాడుతూనే 10 మందిని ఆకట్టుకుంటూనే 10 మంది చేత కూడా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనోబలం ఇవన్నీ కూడా మీకు దక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పెద్దల యొక్క అనుగ్రహం మీకు బాగా లభించేదానికి అవకాశం కనిపిస్తున్నది. అయితే ఎంతో కాలంగా ఉద్యోగ స్థానంలో, అంటే గత 10 రోజులు 15 రోజులుగా ఉద్యోగ స్థానంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి పూర్తిగా తగ్గిపోతాయని చెప్పను కానీ ఈరోజు రేపట్లో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రావటం చాలా గొప్ప విషయంగానే తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీరు సూర్య నమస్కారం చేసుకోవడంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే ఎంతో మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు ఇరుగు పొరుగు వారికి సంబంధించినటువంటి విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. పెద్దల యొక్క వ్యతిరేకత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో గొడవలు పెట్టుకోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఈరోజు తప్పనిసరిగా దుర్గామాత యొక్క దేవాలయ సందర్శనం చేశారంటే కనుక ఈ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ధనురాశి లేదా ధనుర్ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు ఎంతో కష్టతరమైన ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క సమస్యలను మీరే తయారు చేసుకుంటున్నారా అనేటువంటి విధంగా సమస్యలు తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. బాగా నోరు జారటం కానీ, కోపంగా మాట్లాడుతూ ఉండడం కానీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రియ భాషణత్వం అనేది పూర్తిగా లోపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మీరు చక్కగా పాడు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క సమయంలో ఏం జరుగుతుందయ్యా అంటే, చాలా ప్రియమైనటువంటి వ్యక్తులతో ఉన్నట్టు అనిపిస్తూనే శత్రుబాధ విపరీతంగా పెంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే జ్యేష్ఠ సోదర సోదరీమణులతో చాలా సఖ్యత బాగా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాద బలం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క దోషాలన్నీ కూడా పోయి చక్కగా మీ యొక్క ఫలితాలన్నీ కూడా బాగుండేదానికోసం అని చెప్పి చక్కగా గాయత్రీ మంత్రం యొక్క జపంతో పాటుగా చక్కగా మీరు గనక గోమాతకు తరిగినటువంటి క్యారెట్ ముక్కలు, అదేవిధంగా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలను తినిపించినట్లయితే ఈ యొక్క దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది. మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉన్నట్టు అనిపించేటువంటి రోజు. ఎంతో కాలంగా వ్యాపారపరమైనటువంటి సంబంధాలన్నీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా ఎదటి వాళ్లతో మాట్లాడాలి, మీ కోపాన్ని ఏ రకంగా అదుపు చేసుకోవాలి, అణుచుకోవాలి అన్నటువంటి విషయాల్లో క్లారిటీ లేనటువంటి పరిస్థితి మీకు బాగా ఉన్నది. ఇది ఆల్రెడీ ఒక 10 రోజులుగా ఈ సమస్య నడుస్తూనే ఉన్నది. కాకపోతే ఈరోజు కాస్త ఈ యొక్క కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక అవకాశం లభించినట్టుగా రాబోయే 5 రోజులు కూడా ఉండబోతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా చెడిపోయినటువంటి సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరించుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటే మంచిది. కాబట్టి ఎవరితో అయితే మీకు గొడవలు అయినాయో, ఎవరితో అయితే మీకు సమస్యలు వచ్చినాయో, ఆ సమస్యలు ఉన్నటువంటి వాటిని నెమ్మది నెమ్మదిగా రిపేర్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే, అంటే మరలా పునరుద్ధరించుకునేటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే దానికి కాస్త అనుకూలమైనటువంటి సమయం నడుస్తున్నది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ ఇష్టదేవతలు ఎవరైనా సరే, ఎవరి చేతిలో అయితే అంకుశం కానీ పాశం కానీ ఉంటుందో అటువంటి దేవతలు ఎవరిని పూజించినా కూడా ఈ యొక్క సంబంధ బాంధవ్యాలన్నింటినీ కూడా సరిచేసేటువంటి శక్తి ఆ దేవతలకు ఉంటుంది. ఆయా దేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను ఎంతో శ్రేయోదాయకంగా శుభ్రదంగా ఉండేటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వర్క్లో ఉన్నటువంటి టెన్షన్లు కానీ బాధ్యతలు కానీ అన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. శత్రుత్వంగా ఉండాల్సినటువంటి స్థానాల్లో కూడా మిత్రత్వంగా మాట్లాడటం, సౌమ్యంగా ఉండటం లాంటి లక్షణాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే
రుణ సంబంధమైనటువంటి బాధల యొక్క ఇబ్బంది తొలగకపోవడం కోసం అని చెప్పి రుణ విమోచక అంగారక స్తోత్రం యొక్క పారాయణం చేసినట్లయితే అన్ని రకంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉండేటువంటి రోజు. అన్ని రకాల కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క రోజున కుటుంబ సంబంధమైనటువంటి విషయాల పట్ల అధికంగా శ్రద్ధ వహించడం, కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేకంగా మీ యొక్క అటెన్షన్ అంతా కూడా వారి పట్ల, మీ ధ్యాస అంతా కూడా కుటుంబం పట్ల పెట్టడం జరుగుతుంది. చాలా కాలం తర్వాత ఈ యొక్క మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించిన జాతకులు కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ వహించడం వారి కుటుంబ సభ్యులను ఆశ్చర్యం పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించిన జాతకులు ఎక్కువగా జాయింట్ వెంచర్స్, అంటే ఫ్రెండ్స్తో కలిపి చేసేటువంటి వ్యాపారాలు కానీ, ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక సంస్థను స్థాపించుకోవడం కానీ, ఈ రకమైనటువంటి వెంచర్స్తో ముందుకెళ్ళేటువంటి ఆలోచన విధానాలు వస్తాయి. అయితే వారి వారి జాతకాలు ఉన్నటువంటి ఆ యొక్క పీటికి మీద యోగాలను ఆధారంగా చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కులను సంప్రదించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఈ యొక్క ఆలోచన విధానం రాబోయే చాలా కాలం పాటు ఉండబోతోంది, కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఈ రోజు నుంచి నెమ్మది నెమ్మదిగా వీరు కనుక చక్కగా చంద్రుని యొక్క కవచాలు స్తోత్రాలు పారాయణం చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇంతటితో స్వస్తి.